పర్వతాల మీదుగా పర్వత సానువుల మీదుగా ప్రవహించేటప్పుడు ఆ నదులలో ఉండేటువంటి జలాల్లో ఎన్నో ఔషధాల యొక్క సంగమం జరుగుతుంది మనం సాధారణంగా కనీవిని ఎరుగనటువంటి దివ్య ఔషధాల యొక్క సంగమం కూడా ఈ జలాలకి కలుగుతూ ఉంటుందన్నమాట అందుకనే మామూలుగా మనం వింటూ ఉంటాం అర్ధగిరి ఆంజనేయ స్వామి వారి యొక్క ఆలయం దగ్గర ఉండేటువంటి కోనేటిలో స్నానం చేస్తే రోగాలు పోతాయి అని అలాగే మనకి ఈ కృష్ణానది జలం ఈ నల్లమల అడవులు కాని ఆ సహ్యాద్రి పర్వత సీమల్లో ఉండేటువంటి ఔషధాల మీదుగా ఈ జలం రావడం వల్ల దీనికి అంత గొప్ప శక్తి ఉందన్నమాట అలాగే మనకి ఏ జలమైనా సరే మనలో అనేక రకాలైనటువంటి శారీరకమైన అంటే మనకి శరీరంలో ఉండే 3.5 కోట్ల రోమకూపాలలోంచి ఈ జలం లోపల ప్రవేశించి మన శరీరంలో కూడా జలం ఉన్నది జలం కనుక హీనమైనట్లయితే జలం లోపించినట్లయితే మన శరీరం శక్తిహీనం అవుతుంది అనేటువంటిది మనకి తెలిసినటువంటి విషయం దాన్ని మనం డిహైడ్రేషన్ అని చెప్పుకుంటాం కాబట్టి ఇలాంటి విశేషాలు జలానికి ఉన్నాయి అలాగే మనం ఇందాక చెప్పుకుంటున్నాం పంచభూతాలు ఆ పంచభూతాల్లో మనకి అగ్ని అన్నిటిని శుద్ధి చేసేటువంటిది కాబట్టి అలాగే వాయువు ప్రాణాయామం ద్వారా మనం వాయువుని కుంభక రేచక కుంభక పూరకాల ద్వారా మనం లోపలికి వాయువుని పంపిస్తే వాయువు కూడా అంతఃశోధనం చేస్తుంది ఇలా పవిత్రీకరించేటువంటి వస్తువులు ఆకాశం ఎప్పుడూ పవిత్రమే ఇలా పంచభూతాలు కూడా పవిత్రములు అవి మనల్ని పవిత్రం చేస్తుంటాయి కారణం ఏంటంటే అవి దైవీమయమైనటువంటి శక్తులకు ఆధారభూతములు అవి కనుక ఇలాగా దేవతా శక్తులన్నిటినీ కూడా ఈ పంచభూతాల్లో ప్రవేశపెట్టడం వల్ల జలం కూడా ఒక పంచభూతాల్లో ఒక అంశం కాబట్టి అది మనల్ని ఇలా శుద్ధం చేస్తుందన్నమాట జలం గురించి తెలుసుకుంటున్నాం మరి జల ప్రవాహంలో జన ప్రవాహం ఎంతటి భక్తి పార్వశ్యంతో పుణ్య స్నానాలు ఆచరిస్తున్నారో ఒక్కసారి ప్రత్యక్ష ప్రసారంలో వీక్షిద్దాం జలము అత్యంత పరమ పవిత్రమైనది అని పురాణాలు చెబుతున్నాయి ఎందుకంటే మానవ జీవన గమనముతో ముడిపడి ఉన్నటువంటిది జలం ప్రతినిత్యము దైనందిన జీవితంలో నీరే ప్రాణాధారము అన్నారు ఆ విధంగా నదులు నదులతో అనుసంధానం చాలా విశేషమైనటువంటి జీవన గమన విధానంలో నదులతో అనుసంధానం ప్రధానమైనదిగా చెప్పబడుతుంది ఇక ఈ కృష్ణానది పరమ పవిత్రమైనటువంటి పుష్కర స్నానాలు ఆచరించే భక్తులు అనేక ఘాటులు ఉన్నాయి ఇక్కడ పేర్లేవో మనం ఏర్పాటు చేసుకున్నాం కానీ దుర్గా ఘాటని పద్మావతి ఘాటని కృష్ణవేణి ఘాటని సీతానగరం ఘాటని అమరావతి ఘాటని అనేక పేర్లు పెట్టుకున్నాం కానీ ప్రవహించే నది ఒక్కటే అదే భిన్నత్వం నుండి ఏకత్వాన్ని సాధించేటటువంటి విధానానికి ఇటువంటి పుష్కరాలు ప్రధానమైనటువంటి సాక్షాత్కార వైశిష్యాలుగా చెప్పబడతాయి ఇక ఇప్పుడు 12 రోజుల పాటు జరిగే కార్యక్రమాలు ద్వాదశ అనేటటువంటిది ద్వాదశ జ్యోతిర్లింగాలు ద్వాదశ నామాలు ఇట్లా ఉన్నట్లే దుర్గాదేవిని కూడా 9 దుర్గలు నవదుర్గలు అని చెబుతూ ఉంటారు శైలపుత్రి బ్రహ్మచారిణి చంద్రఘంట కూష్మాండ స్కందమాత కాత్యాయని కాళరాత్రి మహాగౌరి సిద్ధధాత్రి ఇలాంటి విధానాలతో 9 రకాలుగా ఈ 9 అనే సంఖ్య అమ్మవారికి విశేషంగా చెప్పబడుతుంది అదేవిధంగా లక్ష్మీదేవి గురించి చూసినప్పుడు అష్టలక్ష్మి వైభవంగా చెప్పబడుతుంది శ్రావణ మాసం కాబట్టి మనం ప్రస్తావన చేసుకున్నాం ఎందుకంటే ఇవన్నీ భారతీయ జీవన వ్యవస్థతో ముడిపడి ఉన్నటువంటి విధానాలు అందుచేత స్నానం అనేది ఇందాక చెప్పుకున్నట్టుగా ఇందాక మనం విన్నాం స్నానము ఎందుకు అనేది శారీరక ప్రశాంతతకు మానసిక స్థైర్యానికి స్నానం చేసొచ్చాను ప్రశాంతంగా ఉన్నది నాకు అని అనుకునేటటువంటి విధానం స్నానం చేయాలి ఏదో చికాకుగా ఉన్నది అనేటటువంటి విధానం ఈ రెండూ మనలోంచే వస్తాయి ఆ స్నానం పవిత్రమైనప్పుడు మనస్సు పవిత్రమై భావన పవిత్రమై ఆలోచన పవిత్రమై విధానం పవిత్రమైనప్పుడు పవిత్రమైనటువంటి స్నానం అనేది ఎక్కడ చేసినా స్థానములు వేరు కావచ్చు స్నానము ఒక్కటే అవుతుంది అందుచేత ఈ స్నానములో ఒక విశేషతను ప్రధానంగా చెప్పడం జరుగుతూ ఉంటుంది అటువంటి పుష్కర స్నానంలో మనమంతా కూడా వీక్షించే భాగ్యాన్ని పొందుతూ ఉన్నాం కృష్ణానది ప్రవహించడం అలా జరుగుతున్నప్పుడు ప్రవహించే నదికి పవిత్రత ఎక్కువగా ఉంటుంది అంటారు ప్రవహించే నదికి దోషము లేదు అంటారు ప్రవహించే నది పరమ పవిత్రమైనది అంటారు అలా ప్రవహిస్తూ ఆ కృష్ణానది అంతటా పవిత్రతను చేకూరుస్తూ
अंदर अनुग्रह वर्षा कुरीपू अंदर की अला एंदरो स्नाना आचरिस्तू भक्ति भावन तो नमस्कार इक चूस्ते प्रधानंगा पुष्करा मन चुपासी पारिशुध्यम मंदिर स्नान चेस्ते ఒక లక్ష మంది స్నానం చేస్తే కోటి మంది స్నానం చేస్తే నీరు కలుషితం అవుతుందా అలా అవకుండా ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం విశేషమైనటువంటి వ్యవస్థను ఏర్పాటు చేసి ఎప్పటికప్పుడు భక్తులు ఆ నదిలో విడిచినటువంటి వాటిని పక్కకి తొలగిస్తూ వాళ్ళు భక్తితో ఆ కార్యక్రమాన్ని నిర్వర్తిస్తున్నారే వారు అభినందనీయులు మొదటగా మనం చెప్పుకోవాలి ఎందుకంటే దేవాలయాల్లో కూడా చూచేటప్పుడు ఊరేగింపులు జరుగుతుంటే ముందుగా నీళ్లు చల్లుతూ ఊడుస్తూ వెళ్తూ ఉంటారు వాళ్ళకి మనం మొదట చేతులు తొడిగి నమస్కరించాలి ఎందుకంటే అసలు భగవంతుడు అక్కడ కనబడుతూ ఉంటాడు అలాగే ఈ పుష్కరాల్లో కూడా ఎవరెవరికి కృష్ణవేణమ్మ తల్లి ఏ అనుగ్రహాన్ని ఇచ్చిందో వారంతా ఆ కార్యక్రమాలను నిర్వర్తించుకుంటూ ఆనంద పారవశ్యంతో పునీతులవుతూ ఉన్నారు ఒకవైపున తర్పణాలు సమర్పించేవారు పితృదేవతలకు పిండ ప్రదానాలు చేసేవారు అదే విధంగా శ్రావణ మాసం కాబట్టి అందరూ కూడా భక్తితో స్నానాలు ఆచరించేవారు మహిళలు నమస్కారాలు చేస్తూ మొక్కులు తీర్చుకునేవారు ఇవన్నీ కూడా ఒక చోట చేరతాయి వీటి కారణం పుష్కరాలు అనేటటువంటిది ప్రధానమైనటువంటి భూమిక అని చెప్పుకోవచ్చు ఏదో ఒక కారణం లేకపోతే కారణం ఉంటేనే కార్య కారణ కర్తృత్వం అనేటటువంటిది విధానంగా చెప్పబడుతుంది అందుకనే సంస్కృతంలో కూడా ఒక సుభాషితం చెప్పేటప్పుడు కార్య కారణ కర్తృత్వం విశేషంగా చెప్పబడుతుంది అందుచేత చేసేవాడు చేయించేవాడు ఆయనే అయి ఉంటాడు అట్లాగే ఈ కృష్ణానది శ్రీకృష్ణ శ్రీ మహావిష్ణువు నుంచి పరమేశ్వరుడు నుంచి ఆవిర్భవించింది అందుకనే చెప్పేటటువంటి సందర్భంలో కూడా పవిత్రత మనసులో పవిత్రత ఉండాలి ఆలోచనలో పవిత్రత ఉండాలి భావనలో పవిత్రత ఉండాలి ఇన్ని పవిత్రతలు చేకూడినప్పుడు నదీ స్నానం విశేషంగా ఉంటుంది మనసులో ఏ పవిత్రత లేకుండా వెళ్ళి అక్కడ స్నానం ఆచరించినా ఉపయోగం ఉండదు అని పురాణాలు చెబుతూ ఉన్నాయి అందుకనే అపరాధ సహస్రభాజనం పతితం భీమభవార్ణవోతరే అగతిం శరణాగతిం హరే కృపయా కేవలం ఆత్మసాత్కురు నదిలో మునిగేటప్పుడు ఏ దోషాలున్నా ఏ లోపాలున్నా ఏ విధమైనటువంటి భావనలున్నా అన్నీ తొలగిపోయి మనస్సు పవిత్రంగా ఉండాలి ఒక మహానుభావుడు చెబుతాడు కాశీ వెళ్ళి గంగలో స్నానం చేసేటప్పుడు పాపాలు పోగొట్టుకోవాలని గంగలో మునగాలని వెళ్తాడు ఒక భక్తుడు ఈ పాపాలన్నీ తన అంటి ఉన్నవన్నీ ఆ గంగ దగ్గరికి వెళ్ళగానే ఆ పక్కన ఉన్న చెట్టు మీద చేరతాయట మళ్ళీ ఈయన స్నానం చేసిన ఆ పాపాలన్నీ పోయినా అనుకుంటూ ఒడ్డుకు రాగానే ఆ పాపాలన్నీ ఈయన అంటి పడతాయట అంటుకొని ఉంటాయి అందుకని ముందు మనకు మనస్సు పవిత్రంగా ఉండాలి ఆలోచన పవిత్రంగా ఉండాలి అలా పవిత్రంగా ఉన్నందుకే అపవిత్ర పవిత్రోవా సర్వావస్థాంగతోపివా యస్మరే పుండరీకాక్షం స బాహ్య అభ్యంతర శుచి అని ఆ విధంగా ఆ స్నానం స్నానం చేయటంలో పవిత్రత చేకూరుతూ ఉంటుంది అందుకని ఆ విధమైనటువంటి పవిత్రమైనటువంటి పుణ్య స్నానాలు ఆచరిస్తూ ఇంతమంది భక్తులు అనేక ప్రాంతాలలో కృష్ణానది ఎక్కడెక్కడ ప్రవహించిందో ఆ ప్రాంతాలన్నింటిలో కూడా స్నానాలు ఆచరిస్తూ ఆ కృష్ణవేణమ్మ అనుగ్రహాన్ని పరిపూర్ణంగా పొందుతున్నారు చూచేవారికి అంతటి పవిత్రతను ఆ కృష్ణవేణమ్మ ఇవ్వుగాక గురుగారు ఇందాక మనం తర్పణాల గురించి మాట్లాడుకుంటున్నాము ఇప్పుడు తర్పణాలు నది ఒడ్డునే చేయాలంటారా లేదంటే ఆ చుట్టుపక్కల ఎక్కడ చేసినా కూడా దాని ఫలితం ఉంటుందంటారా దానికి మనకి ధర్మశాస్త్రాల్లో కొన్ని విశేషాలు చెప్పారమ్మా ఇక్కడ మనకి కృష్ణవేణ్యుభయ తటే యోజనాభ్యాం ద్వాభ్యాం స్థితం తక్షేత్రం ముక్తిదం ప్రాహు గర్గ కశ్యప దేవలాహ అని 500 స్మృతులు ఉన్నాయి మనకి ధర్మశాస్త్రాలు ఇందులో కశ్యప స్మృతిలోను దేవల స్మృతిలోను గర్గ స్మృతిలోను కృష్ణవేణి తటం యొక్క వ్యాప్తి ఎంతవరకు అనేటువంటి విషయం చెప్పారు అంటే కృష్ణవేణి తటంలో తీరంలో మనం ఎంతవరకు ఈ సత్కర్మల్ని శ్రాద్ధ కర్మ ఎంతవరకు ఉంటుందండి అది యోజనాభ్యాం ద్వాభ్యాం అని చెప్పారు యోజనాభ్యాం ద్వాభ్యాం అంటే యోజనం అంటే ఇప్పటి ఆధునికమైనటువంటి పరిమాణాల్లో కనుక తీసుకున్నట్టయితే 5 మైళ్ళు లేక 8 కిలోమీటర్లు అన్నమాట కనుక
किलोमीटर दूर में द्वाभ्याम अंटे ఒక యోజనం అంటే 8 కిలోమీటర్ అంటే 16 కిలోమీటర్ల దూరంలో ఎక్కడైనా మనం చేయొచ్చు. కారణం ఏంటి జనసమ్మర్దం ఎక్కువ ఉన్నప్పుడు అక్కడికి వెళ్లి మనం నదీ జలాలను కాలుష్యం చేయాలి అనేటువంటిది ఏమీ లేదు. మనం ఈ 16 కిలోమీటర్ల ప్రాంతంలో ఆ నదీ ప్రభావం ఉంటుంది. అంతర్గతంగా జలనాడులు ప్రవహిస్తూ ఉంటాయి. ఆ కృష్ణా నదికి సంబంధించినటువంటి జలనాడులు ఈ 16 కిలోమీటర్ల వ్యాప్తిలోనూ కూడా ఉంటాయి అన్నమాట. కాబట్టి అక్కడ మనం ఎక్కడ చేసినప్పటికీ కూడా ఈ తర్పణాలు అక్కడ చేసుకోవచ్చు. అదే విధంగా పెండ ప్రదానాదికాలు చేసుకోవచ్చు. చేసిన తర్వాత శ్రాద్ధ కర్మానంతరం పిండం ఏదైతే ఉన్నదో ఆ పిండాలను మనం ఎక్కడ కలపాలి అన్నటువంటి దాంట్లో నదీ ప్రవాహంలో కలుపుకోవాలి. అంటే మనం ఎక్కడ చేసినా కూడా ఆ పిండాలను తీసుకొచ్చి మాత్రం ఆ నదీ ప్రాంతంలోనే మాత్రం కలపాలి. నదీ ప్రవాహంలో కలపాలి. అలా కలిపితే జరిగేటువంటి పని ఏంటంటే జలచరాలు వాటిని ఆహారంగా గ్రహిస్తాయి అన్నమాట. అందుకనే అది ఆ పవిత్రత పోదు. అది ఎక్కడో బయట పడేయకూడదు అన్నమాట. ఎవరు తొక్కకుండా ఉండడం అసలు. రెండవది అది కుదరని సమయంలో అగ్నిలో ఆ పిండాలను దహనం చేయాలని చెప్పారు. లేదా గోవు చేత తినిపించాలని చెప్పారు. ఈ మూడు వినియోగం అన్నమాట. పిండ వినియోగాన్ని అలా చేయాలి అన్నటువంటిది. ఈ క్రమంలో మనకి ఈ కృష్ణానదీ తీరంలో 16 కిలోమీటర్ల పరిధిలో ఎక్కడైనా మనం దీన్ని మనం చేయవచ్చు. తర్పణ కార్యక్రమాలు చేయొచ్చు అని చెప్పేసి గర్గ కశ్యప దేవల మహర్షుల ముగ్గురు కూడా వారి వారి స్మృతుల్లో ధర్మశాస్త్ర గ్రంథాల్లో చెప్పారన్నమాట. అలాగే ద్వాదశేషు చ వర్షేషు గంగాద్యాది నదీషు చ యస్నాతి మనుజో భక్త్యా తత్పుణ్యం లభతే నరః. మనకి స్నాన తర్పణాదులు ముఖ్యమని మనం చెప్పుకుంటున్నాం. ఎప్పుడు కూడా ముఖ్యంగా మనకు పుష్కరాల్లో ఈ స్నానము దానము తర్పణం తర్పణాంగంగా అంటే శ్రాద్ధాంగంగా దానం చేయాలి. లేదు ప్రశస్త అంటే తర్పణాదులు అందరూ తర్పణాలని సమర్పించరు. అక్కడ సమర్పించేటువంటిది ఎవరు సమర్పిస్తారు? జీవపితృకులు అంటే తల్లిదండ్రులు బతుకున్న వాళ్ళు తర్పణాదులు వాళ్ళు దానం చేయొచ్చు. స్నాన దానాలు వాళ్ళు చేయాలన్నమాట. కాబట్టి ఇలా చేసేటువంటిది 12 సంవత్సరాల పాటు గంగాది నదులకు ప్రత్యేకించి వెళ్ళి చేస్తే ఏ పుణ్యం వస్తుందో ఆ 12 సంవత్సరాల పుణ్యం కూడా మనకి కేవలం ఈ పుష్కరంలో గనుక మనం ఈ కృష్ణా పుష్కరం కానీ గోదావరి పుష్కరం కానీ ఏ నదీ పుష్కరం అయితే ఆ పుష్కర సమయంలో అక్కడ గనుక మనం ఈ దానాది కర్మల్ని ఆచరించినట్లయితే వాటికి 12 సంవత్సరాల ఫలితం వస్తుంది. అంటే మనం ఈ ఒక్క రోజు చేసేది మనకి 12 ఏళ్ల ఫలితం వస్తుంది అన్నమాట. అలాగే తీర్థశ్రాద్ధం ప్రకర్తవ్యం పితృణాం చ జలేక్షిపేత్ అన్నారు. మనం ఇందాక చెప్పుకున్నటువంటి విధంగా తీర్థ శ్రాద్ధం ఏదైతే ఉన్నదో దాన్ని చేసిన తర్వాత ఆ పితృణాం ఆ పితృలకు మనం సమర్పించేటువంటి ఆ పిండ సమర్పణ ఏదైతే ఉన్నదో అది జలేక్షిపేత్ అని స్పష్టంగా చెప్పారు. నీళ్లలోని అని చెప్పేసి అలాగే దూరస్థాశ్చ నదీతీరే పితృణాం దత్తమక్షయం తీర్థశ్రాద్ధాది పిండాన్ని కృతాని చ పితృన్ స్మరన్ అని చెప్పారు. కాబట్టి దూరంలో ఉండేటువంటి వాళ్ళు నదికి రాలేనటువంటి వాళ్ళు స్వగృహంలో భావన అందుచేతనే మనకి భావభక్తి అనేటువంటి దాన్ని చాలా ప్రశస్తంగా చెప్తూ వస్తుంది శాస్త్రం. అందుకనే నకాష్టే విద్యతే దేవ న శిలాయాం న చ ద్రుమే భావే హి విద్యతే దేవ తస్మాత్ భావేన భావయేత్ అని చెప్పారు. ఎవరైతే ఓపిక ఉండి సంచరించగలరో వాళ్ళు తీర్థాలకు రావాలి. కానీ ఓపిక లేనటువంటి వాళ్ళు ఏం చేస్తుంటే భావనలో చక్కగా భావించుకొని కృష్ణానది ఇక్కడ ఉన్నది మనం ఇందాక చెప్పుకున్నాం పూజలో ఆ కలశంలోకి ఈ సప్తనదీ జలాలని ఆవాహనం చేసినట్టుగానే ఈ మనం అక్కడ సమర్పించేటువంటి జలాల్లోకి కృష్ణానది ఆవాహనం చేసుకుని నేను కదలగలిగినటువంటి పరిస్థితిలో లేను కనుక స్మరిస్తున్నాను. స్మరించినా పుణ్యమే, అదేవిధంగా దాన్ని చూసినా పుణ్యమే, దాంట్లో స్నానం చేసినా పుణ్యమే అని మనకి రకరకాలుగా చెప్పుకుంటూ వచ్చారు. అందుకని ఆ విధంగా స్మరణలోకి తెచ్చుకొని భావనలోకి తెచ్చుకుని మనం ఆ భావన ద్వారా చక్కగా ఇక్కడ చెప్పినటువంటి విధంగా తీర్థశ్రాద్ధం ప్రకర్తవ్యం పితృణ దూరస్థ నదీ తీరే అని నదీ తీరానికి దూరంగా ఉండేటువంటి వాళ్ళు ఈ తీర్థశ్రాద్ధాన్ని స్వగృహంలో కూడా నిర్వర్తించుకోవచ్చు ఆ పరిసర ప్రాంతాలలో. అంటే మనం ఏ ప్రాంతంలో ఉన్నది అన్నది ముఖ్యం కాదు, త్రికరణ శుద్ధిగా మన సంకల్పమే గొప్పది. అందుకని కాబట్టి పుష్కరస్య నదీ మధ్య విసృజేత్ అక్షయం భవేత్. అయితే ఈ విధంగా చేసేటువంటి ఈ పిండాదులను మనం పుష్కర
समय नदी मध्य निमज्जन चयते अवकाश चूस मन वेल्लेने साहस कृत्याल मन चेयकड़ा नदी मध्या वेलगल परस्थित बटी अटे इप्ड कृष्णा नदी की विजयवाड़ दी వాల్వి ఉన్నది కృష్ణ బ్యారేజ్ అని మనం వ్యవహారం చేస్తూ ఉంటాం అంటే దాని దాటి వెళ్ళకుండా వాళ్ళ వారధి లాగా పెట్టున్నారు ఆ వంతెన మధ్య నుంచి పై నుంచి కూడా మనం నది మధ్యలో కలిపేయొచ్చు పెట్టాలి అది కూడా ప్రక్రియ ఉన్నది కనుక అలాగే మనకు నదిలో ఎంత వరకు మనం వెళ్ళగలమో చూసుకొని అంత వరకు కూడా మనం వెళ్ళి అక్కడ నిమజ్జనం చేయవచ్చు అని చెప్పేసి చెప్పారన్నమాట ఇవన్నీ కూడా మనకి ఏంటంటే ఆ నది యొక్క ప్రాశస్త్యం అనేటువంటిది అదే విధంగా మన మొదటి నుంచి చెప్పుకుంటున్నటువంటి విధంగా ఇందులో 3.5 కోట్ల తీర్థాల సంగమం ఇది అరుదైనటువంటి సందర్భం అన్నమాట అలాగే సమస్త నదులు కూడా గంగాది నదులన్నీ కూడా వాటి శక్తులను ఇందులో ప్రవేశపెట్టినటువంటి తరుణం ఇది అలాగే సమస్త దేవతా సమూహాలు మనకి మొదటి నుంచి చెప్పుకుంటున్నటువంటి విధంగా బ్రహ్మ విష్ణు మహేశ్వరులు వారి యొక్క సతీమణులు పార్వతి సరస్వతి లక్ష్మి తర్వాత ఇంకా అష్ట దిక్పాలకులు అష్ట వసువులు ఏకాదశ రుద్రులు ద్వాదశ ఆదిత్యులు ఇలా 33 కోట్ల మంది దేవతలు కూడా ఆ జలాల్లో ఉంటారు ప్రత్యక్షంగాను పరోక్షంగాను కూడా అలాగే సమస్త మహర్షి గణాలు సనక సనందన సనత్ సుజాత సనత్ కుమారులు ఈ చతుస్సనులని పేరు వీళ్ళకి ఆ నలుగురు కూడా అందులో ఉంటారు అదే విధంగా భృగువాది మహర్షులు సప్తర్షులు అందరూ అందులో ఉంటారు అంత పవిత్రమైనటువంటి సర్వదేవ నమస్కార కేశవం ప్రతి గచ్చతి అన్నట్టు అక్కడ కృష్ణానది స్వయంగా కేశవుడు కాబట్టి మనం ఆ సమస్త దేవతలు అక్కడ ఉంటారు ఆ కేశవుడు ఉంటాడు అందుచేత అంత పవిత్రమైనటువంటి ఆ నది జలాల్లో మనం ఏ క్రియ చేసినప్పటికీ కూడా అది అనంత పుణ్య ఫలదాయకం ఉంటుంది అలాగే జపం కూడా అటువంటి వైశిష్ట్యం కలిగినటువంటిది అన్నమాట ఇవన్నీ మనం జాగ్రత్తగా చూసుకొని చేయాలి సర్వదేవతల స్థావరం కృష్ణా నదిలోనే అని తెలుసుకుంటూ పుణ్యస్నానాలు ఆచరిస్తున్న దృశ్యాలను వీక్షిస్తున్నాం కదా ఇప్పుడు శ్రీ కాకునూరి వారిచే పుష్కర శ్లోకాన్ని విందాం కృష్ణవేణి పుష్కరాలలో ఈ రోజు 8వ రోజు పావరిత్వం జయపూజ్యే సర్వతీర్థమయ శుభే त्वया स्नातुमनज्ञां च देहि मे शर्ववल्लभे ఈ రోజున మనం 8వ రోజు కనుక పుష్కరాలలో దైవాన్ని పరమేశ్వరుడు అన్న పేరిట కొలుచుకుందాం ఈ రోజున పూలదండలు దుంపకూరలు వెన్న వీటిని దానంగా ఇద్దాం విశేషంగా ఆచరించవలసిన సేవ బీదలకు వస్త్రదానం చేయాలి దైవాన్ని పరమేశ్వరుడు అన్న పేరిట సంకల్పం చేయాలి స్నానం చేసే సమయంలో సార్థ త్రికోటి సహిత అన్న శబ్దాన్ని చెప్పాలి కన్యాగతే దేవగురు సార్థ త్రికోటి సహిత కృష్ణవేణి మహానద్యాం పుష్కర స్నానమహం కరిష్యే అని చెప్పాలి స్నానం చేసే సమయానికి పూర్వం ఇంట్లో స్నానం చేసి ఉదికిన పరిశుభ్రమైన సంప్రదాయ వస్త్రాలను ధరించి నది సమీపానికి వెళ్ళి నదిలో నుండి చెంబు నీరు తీసుకువచ్చుకొని ఒడ్డున కూర్చొని సంకల్పం చేయాలి ఏవం గుణ విశేషణ విశిష్టాయాం అస్యాం శుభతిథౌ మమ ఇహ జన్మని జన్మాంతరేవ కాజిక వాచిక మానసిక సాంసర్గిక సకల కృత దోష పరిహారార్థం కన్యాగతే దేవగురౌ సార్థ త్రికోటి సహిత కృష్ణవేణి మహానద్యాం పుష్కర స్నానమహం కరిష్యే అని చెప్పాలి ఇవన్నీ జ్ఞాపకం ఉంటాయో లేవో అక్కడ బ్రాహ్మణోత్తముడు ఉంటాడు అతడితో ఇలా సంకల్పం చెప్పించుకోవాలి ఆ పిమ్మట నదిలోనికి వెళ్ళి 3 సార్లు మొనకలు వేయాలి సబ్బులు వినియోగించకూడదు శరీరానికి మట్టిని మాత్రమే అలదుకోవాలి 3 మార్లు మునిగి ఆ పిమ్మట పితృకర్మలు కూడా శ్రాద్ధ కర్మ కూడా ఆచరించాలి అనుకునే పక్షంలో దక్షిణం వైపు తిరిగి 4వ మునక వేయాలి
ఆపిమట ఒడ్డుకు వచ్చి నడుముకు కట్టుకున్న వస్త్రాన్ని దిప్పి పిండి దాన్ని తుడుచుకొని మళ్ళీ పిండి పొడి వస్త్రాన్ని కట్టుకోవాలి. తడి వస్త్రంతో క్రియాకలాపాలు కర్మకాండలు ఏవి చేయరాదు. తడి వస్త్రం కట్టుకొని శ్రాద్ధం తదితర క్రియాకలాపాలు గాని దానం గాని చేయకూడదు అంటుంది సంప్రదాయం. తడి వస్త్రం గొప్ప మడి అని అనేకులు అనుకుంటూ ఉంటారు, అది దోషం. స్నానం చేసే సమయంలో త్వయా స్నాతు మనజ్ఞాం చ దేహిమే శర్మవల్లభే అని చెప్పి స్నానం చేసి పొడి వస్త్రం కట్టుకొని మళ్ళీ ఒడ్డుకు వచ్చి కూర్చొని ఎక్కడైతే కూర్చుని సంకల్పం చేశామో అక్కడ మళ్ళీ కూర్చొని దాన సంకల్పం చెయ్యాలి. శ్రీమన్నారాయణ పరతత్వాన్ని జ్ఞాపకం పెట్టుకొని అందరూ ఆనందంగా ఉండాలి అని కోరుకుందాం. సంక్షిప్తంగా ఇవి ఈరోజు మనం ఆచరించవలసిన విధి విధానాలు. శుభమస్తు. ఇప్పుడు కాకునూరి వారిచే పుష్కర సదాచారాన్ని విన్నాం కదా. ఇప్పుడు అమరావతి ఘాట్లో భక్తి పారవస్యంతో పుష్కర స్నానాలు ఆచరిస్తున్న భక్తుల దృశ్యాలను వీక్షిద్దాం. భక్తులంతా భక్తిభావనతో పుణ్య స్నానాలు ఆచరించడం పుష్కరాలలో విశేషమైనటువంటి వైశిష్ట్యం. అనేక ప్రాంతాల నుంచి వచ్చిన వారు ఒకచోట చేరి పుణ్య స్నానాన్ని ఆచరించటం పుష్కర సమయంలో మాత్రమే మనకు దర్శన భాగ్యం కలుగుతూ ఉంటుంది. భగవంతుడు అందరినీ అనుగ్రహిస్తూ ఉంటాడు. అందుచేత వ్యోమకేశ దివ్య భవ్య రూపతే నమశివాయ హేమ మేదిని ధరేంద్ర చాపతే నమశివాయ నామమాత్ర దగ్ధ సర్వ పాపతే నమశివాయ కామనైకతానహృద్దు తాపతే నమశివాయ కాలభీత విప్రపాల పాలతే నమశివాయ శూలభిన్న దుష్టదక్ష పాలతే నమశివాయ మూల కారణాయ కాల కాలతే నమశివాయ పాలయాధునా దయాల వాలతే నమశివాయ అంటూ ఓం నమశివాయ అనే పంచాక్షరి మంత్రంలో ఎంతో గొప్పతనం ఉన్నది. ఎంతోమంది శివభక్తులు భక్త సిరియాడు కావచ్చు గుణనిధి కావచ్చు వీరంతా పంచాక్షరి మంత్ర పారాయణంబునకు యవ్వాని మానసంబేడు గడయు అని శ్రీనాథుడు తన ఈశ్వరార్చన కళా తత్పరతలో చెప్పినట్లుగా ఆ శివతత్వం చాలా విశేషమైనటువంటిదిగా పొందుపరచబడింది. అందున అనేక పుణ్య క్షేత్రాలలో ప్రస్తుతం అమరావతి క్షేత్రం చాలా విశేషమైనటువంటిది. అందుకనే శివుణ్ణి గురించి చెప్పేటప్పుడు ప్రభుం ప్రాణనాథం విభుం విశ్వనాథం జగన్నాథనాథం సదానంద భాజం భవద్భవ్య భూతేశ్వరం భూతనాథం శివం శంకరం శంభుమీశానమీడే. అవి వింటుంటే తనువు పులకిస్తూ ఉంటుంది. అందుకని అమరేశ్వరుడు పంచారామాల్లో ఒకటిగా చెప్పబడుతుంది. ఇది పరమేశ్వరుడు యొక్క ఆరామములంటే క్షేత్రాలు ఐదు విశేషమైనవి. అందులో ఇది పంచారామంగా పిలువబడుతూ ఉన్నది. అందులో ఒకటి అమరావతి. అటువంటి అమరావతి నగరి వైశిష్ట్యం. ఇక స్నానం ఆచరిస్తున్నారు భక్తులు. ఏమిటి దీని యొక్క విశేషమంటే నిద్రలేవగానే మనం ఇతర కార్యక్రమాలన్నీ పూర్తి చేసుకుని మొదట స్నానం చేయాలి. ఉదయం లేవగానే స్నానం చేసి ఆ తర్వాత దైనందిన కార్యక్రమాలు. స్నానం చేసి దేవతార్చన చేసుకుని మనకు ఈ జన్మనిచ్చి ఈ 24 గంటలు మనము జీవించి దైనందిన కార్యక్రమాలు నిర్వహించడానికి అనువైనటువంటి విధానాన్ని ఇచ్చినటువంటి భగవంతుడిని వేడుకోవాలి. అందుకనే స్నానం ప్రధానమైనటువంటి మొట్టమొదట. 5 రకాలు చెప్పబడ్డాయి, స్నానము దానము యజ్ఞము యాగము. ఈ విధానంలో మొట్టమొదటిగా స్నానం ప్రధానమైనది. స్నానము యొక్క ప్రాధాన్యత విశేషం. ఒకవేళ కృష్ణానదికి వెళ్ళలేకపోయాం, ఇంట్లోనే కృష్ణ అనుకుంటూ స్నానం చేస్తే చాలా విశేషం. ఒకవేళ కృష్ణానదికి వెళ్ళాం, ఆ కృష్ణానదిని భగవన్నామ స్మరణ చేస్తూ ఆ క్షేత్రంలో ఏ దేవుడున్నాడో
ఏ అమ్మవారు ఉన్నదో గుర్తు చేసుకుంటూ స్నానం చేయమన్నారు. స్నాన విధి అని ఒక ప్రత్యేకంగా భారతీయ జీవన వ్యవస్థలో చెప్పబడుతూ ఉంటుంది స్నాన విధి అని. ఎందుకంటే ఇది చాలా విధి విధానాల్లో పొందుపరచబడింది. అందుకనే ఇప్పటికి కూడా భారతీయ జీవన వ్యవస్థలో గృహిణి స్నానం చేయందే ఏ కార్యక్రమాలకు ముందుకు రాదు. అదేవిధంగా మనం కూడా ఉదయం స్నానం చేయటం, అదేవిధంగా పుష్కర స్నానం ప్రధానం. అందుచేత స్నానాధీనంతు దైవతం అన్నారు. కాబట్టి భగవంతుడి కోసం ఈ పరమపవిత్రమైన పుష్కర స్నానం. పుష్కర స్నానాలు ఆచరిస్తున్న భక్తుల పర్వసాన్ని వీక్షించాం కదా. ఇప్పుడు శ్రీ వద్దిపతి పద్మాకర్ గారిచే పుష్కర శ్లోకాన్ని విందాం. పవిత్రం పుష్కరం తీర్థం, పవిత్రం పుష్కరం తీర్థం, పరీత్య సుసమాహితః పరీత్య సుసమాహితః స్నాత్వా సంతర్ప్య దేవాదీన్ స్నాత్వా సంతర్ప్య దేవాదీన్ తీర్థస్నాయీ విశుద్ధ్యతే తీర్థస్నాయీ విశుద్ధ్యతే. పుష్కర తీర్థం చాలా పవిత్రమైనది. అసలు పురాణాలు ఇతిహాసాలు ఏం చెప్పాయంటే గంగ, యమున, కృష్ణ, గోదావరి, నర్మద, తుంగభద్ర, కావేరి వంటి నదులు జీవనదులని, ఇవి చాలా పవిత్రమని, ఈ నదులలో ఎప్పుడైనా ప్రవేశించి స్నానం చేసి మానవులు తరించవచ్చునని చెప్పాయి. సహజంగానే నదులన్నీ పవిత్రమైనవి. పుష్కర సమయంలో నదులు మరింత పవిత్రమైనవి. ఎందుకంటే పుష్కరానికున్న ప్రత్యేకత అటువంటిది, జ్ఞానదృష్టి కలిగిన వాడికి, భక్తితో ఉన్నవాడికి తెలుస్తుంది. 3.5 కోట్ల నదులు స్త్రీ రూపములు ధరించి పుష్కర సమయంలో నదుల్లో ప్రవేశిస్తాయి. ఇంద్రుడు, అగ్ని, యముడు, నిరుతి, వరుణుడు, వాయువు, కుబేరుడు, ఈశానుడు, ఈ 8 మంది పాలకులు కూడా ఈ పుష్కర సమయంలో ఆ నదిలోనే ఉంటారు. ఏ నదికి పుష్కరం వస్తే ఆ నదిలో 12 రోజుల పాటు వాళ్ళు కొలువై ఉంటారు. వాళ్లతో పాటు నవగ్రహాలు, ఆ నవగ్రహాలతో పాటు యముడు, చిత్రగుప్తుడు, చిత్రుడు అనేటటువంటి మహానుభావులు కూడా నదిలో ఉంటారు. అంటే ఇప్పుడు సకల దేవతలు, మహానుభావులు, నదీ దేవతలు ఇవన్నీ పుష్కర కాలంలో ఆ పుష్కర నదిలో ఉంటున్నాయి. ఏ నదికి పుష్కరం వస్తే ఆ నదిలో ఈ శక్తులన్నీ చేరుతున్నాయి. అందుకే అక్కడికి వెళ్ళి భక్తితో పవిత్ర స్నానం ఆచరించాలి, తప్పక స్నానం చెయ్యాలి. స్నానం చెయ్యడానికి కేవలం భక్తే తప్ప సమయం అక్కర్లేదు అంటోంది ఈ శ్లోకం. నిజం చెప్పాలంటే నదుల్లోకి ఎట్టి పరిస్థితుల్లో రాత్రిపూట అడుగు పెట్టకూడదని ఒక కఠోర శాస్త్రం ఉన్నది. నదులలో రాత్రి 12 గంటల నుంచి తెల్లవారుజామున 3 గంటల మధ్యలో కారు పెడితే పరమదోషం. భాగవతంలో నందుడు అలాగే యమునా నదిలో అడుగు పెడితే వరుణదేవుడు ఆయన పట్టుకుపోయినట్టుగా, శ్రీమద్భాగవతంలో వ్యాసుడు రాసిన భాగవతంలో మనకి దశమస్కంధంలో కృష్ణలీలల్లో ఉంటుంది. అంటే అర్ధరాత్రి పూట ఎట్టి పరిస్థితుల్లో 12 నుంచి 3 గంటల మధ్యలో నదిలో అడుగు పెడితే మహాదోషం. ఒక్క పుష్కర సమయంలోనే ఈ కాల నియమం లేకుండా ఉదయం నుంచి రాత్రి వరకు, మళ్ళీ రాత్రి నుంచి ఉదయం వరకు ఈ 12 రోజులు ఏకధాటిగా ప్రతి క్షణం విలువైనది, ప్రతి క్షణం స్నానానికి పనికొచ్చేది, ప్రతి స్థలం పవిత్రమైనది. అందువలన ఒక నది పుట్టినప్పటి నుంచి అది సముద్రంలో కలిసేలోపు ఏ స్థలంలో అయినా ఏ క్షణంలో అయినా నిశ్చింతగా స్నానము చేయవచ్చును. స్నానం చేసి ఏం చేయాలో చెప్పాడు. స్నాత్వా ముందు స్నానము చేసి ఆ తర్వాత ఏం చేయాలి, సంతర్ప్య దేవాదీన్, దేవతలకి తర్పణములు ఇవ్వాలి. ఇంద్రుడు మొదలుకుని ఇందాకనే చెప్పాక 8 మంది దిక్పాలకులు ఉన్నారు. ఇంద్రం తర్పయామి, అగ్నిం తర్పయామి, యమం తర్పయామి, నిరుతిం తర్పయామి, వరుణం తర్పయామి, వాయుం తర్పయామి, కుబేరం తర్పయామి, ఈశానం తర్పయామి అని వాళ్ళకి, దాంతోపాటుగా యముడికి ప్రత్యేకంగా మళ్ళీ యమం తర్పయామి, ఆయన దగ్గర చిత్రుడు, చిత్రగుప్తుడు ఇద్దరు ఉంటారు. వాళ్ళు కూడా పరమ పవిత్ర దేవతలు ఉండవు. అందువల్ల చిత్రం తర్పయామి, చిత్రగుప్తం తర్పయామి, ఈ మాటలు గుర్తుపెట్టుకోండి. చిత్రం తర్పయామి, చిత్రగుప్తం
తర్పయామి అని వేళ్ళకి దేవతలకి చేతులతో నీళ్లు తీసుకుని తర్పణం విడిచిపెడితే అప్పుడు మనం చేసిన పాపాలు తొలగిపోతాయి గనక ఈ చిత్రగుప్తుడు చిత్రుడు అనే వాళ్ళు ఇద్దరు కూడా అన్నదమ్ములు వీడు చిట్టా రాస్తారు మనం ఎప్పుడెక్కడ ఏం పాపాలు చేశామో అన్నీ రాస్తారు ఫలానా తోట 5 గంటల 6 నిమిషాలకి ఫలానా వ్యక్తి గురుగారిని తిట్టాడు లేదా గురుగారిని పొగిడాడు లేదా అన్నం తిన్నాడు లేదా అన్నం పారేశాడు ఇలా ఎక్కడికక్కడ ఏం జరిగినా అవన్నీ రాసేస్తారు ఈ రాసేసిన వాళ్ళు ఏం చేస్తారట పుష్కర స్నానం చేశాడు కదా ఈ పాపాలు తుడిచేద్దాం అని వీడిలా స్నానం చేసి చేయగానే వీడు విడిచిపెట్టిన నీళ్లు వాళ్ళు తీసుకుని అంటే సంతర్పణిస్తున్నాం మనం తర్పణం చేస్తున్నాం చిత్రం తర్పయామి చిత్రగుప్తం తర్పయామని కానీ ఈ నీళ్లు వాళ్ళకి పెడతాయి వాళ్ళు ఆ నీళ్లు పుచ్చుకుని మన పాపాలు కడిగేస్తారు కాబట్టి స్నానము చేసి దేవతలకి తర్పణములు విడిచిపెడితే చేసిన పాపములన్నీ పటాపంచలైపోతాయి తీర్థస్నాయి విశుద్ధ్యతే ఇలాంటి తీర్థములలో పుష్కర సమయంలో స్నానం చేసిన వాడు తప్పక పవిత్రుడవుతాడు శుద్ధి పొందుతాడు కాబట్టి అందరూ కూడా పుష్కర సమయంలో పవిత్ర స్నానాన్ని ఆచరించండి గురుగారు ఇందాక మనం పుష్కర స్నానం గురించిను అలాగే తర్పణం గురించి చాలా వివరంగా తెలుసుకున్నాం ఇప్పుడు దాన విశిష్టత గురించి కొంచెం క్లుప్తంగా వివరించండి మన భారతీయ సంస్కృతిలోని దానానికి ఒక ప్రత్యేకమైనటువంటి స్థానం ఉందమ్మా మనది మన సంపదలను మనం పంచుకొని తినటం అంతేకాని పెంచుకొని తినటం అనేటువంటిది కాదు మన యొక్క భారతీయ సంస్కృతి అందుకని మన కుటుంబం అనేటువంటి దాన్ని ఏ విధంగా అయితే మనం ఎంత ఆత్మీయంగా చూసుకుంటామో సమాజం అంతా కూడా మన కుటుంబమే వసుధైవ కుటుంబకం వసుధైక కుటుంబకం అనేటువంటి భావన మనకి కలగాలి అని మన సంస్కృతి చెప్తోంది అందులో భాగంగానే సందర్భాన్ని పురస్కరించుకొని సత్కర్మరహితమైన దానం చేయకూడదన్నారు అందుకని పుష్కరంలో స్నానం చేయడం అదేవిధంగా ఇతర తర్పణాదులని నిర్వహించడం అనేటువంటి ఒక మహత్తరమైన సందర్భం కాబట్టి ఆ సందర్భంలో దానానికి కూడా ప్రాశస్త్యం ఉన్నారన్నమాట ఇక్కడ దానం ఈ రోజున ఈ దానం చేయాలి ఈ రోజున ఈ దానం చేయాలని చెప్పినప్పటికీ కూడా 16 విశిష్టమైనటువంటి దానాలు ఏవైతే ఉన్నాయో భూదానం హిరణ్యదానం గోదానం మొదలైనటువంటి దానాలు అన్నీ చేసుకోవచ్చు సాక్షాత్తుగా గోదానం కనుక మనం చేయగలిగినట్టయితే అందులో గవా మంగేషు తిష్టంతి భువనాన్ని చతుర్దశ అని 14 భువనాలు కూడా గోవుల యొక్క శరీరంలో ఉంటాయి కాబట్టి గోదానం కూడా ప్రశస్తమైంది కనుక యథోచితంగా దానం చేయాలి గురుగారు స్నానం గురించి దానం గురించి తర్పణం గురించి చాలా వివరంగా తెలుసుకున్నామండి కృష్ణా ఘాట్ పద్మావతి ఘాట్ దుర్గా ఘాట్ అమరావతి ఇంకా వివిధ ఘాట్లలో భక్తులు ఎంత భక్తి భావంతో పుష్కర స్నానాలు ఆచరించారో శ్రీ వెంకటేశ్వర భక్తి ఛానల్ ద్వారా ప్రత్యక్ష ప్రసారంలో వీక్షించాం ఇప్పుడు ఈరోజు జన్మదినోత్సవ వేడుకలు జరుపుకుంటున్న చిన్నారులకు స్వామివారి శుభాశీస్సులు అందించే శతమానం భౌతి కార్యక్రమాన్ని వీక్షిద్దాం ఓం నమో వెంకటేశ్వర